హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే జాన్ అబ్రాహిం, తమన్నా అండ్ సర్వారి వా యాక్ట్ చేసే హిందీలో వచ్చిన వేద మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చింది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఇందులో ఈ స్టోరీ మొత్తం టూ మేజర్ క్యారెక్టర్స్ ఏదో జరుగుతుంది, ఒకటి జాన్ అబ్రాహిం అండ్ ఇంకోటి వచ్చేసి సర్వారి వా. అండ్ ఇప్పుడు జాన్ అబ్రాహిం స్టోరీ గురించి మనం చూసుకుంటే కనుక బేసికలీ తను ఏంటంటే ఒక మిలిటరీ ఆఫీసర్, తను మిలిటరీ ఆపరేషన్లో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్గా అప్పుడు మన హీరోకి ఏంటంటే ఒక కమాండ్ అయితే వస్తుంది. సో హీరో చాలా చేజ్ చేసి అండ్ ఫైటింగ్ చేసి ఆ టెర్రరిస్ట్ అయితే పట్టుకుంటాడు. అండ్ పట్టుకున్న తర్వాత హీరోకి ఒక కమాండ్ అయితే వస్తుంది, నాకు ఏంటంటే కనుక నువ్వు ఆ టెర్రరిస్ట్ని జస్ట్ ప్రాణాలతో అయితే పట్టుకోవాలి తప్ప నువ్వు షూట్ చేయొద్దు అని చెప్పి అంటారు. బట్ యాజ్ యూజువల్ మన హీరో ఆ మాట అయితే విన్నాడు అండ్ ఆ టెర్రరిస్ట్ అయితే షూట్ చేస్తాడు. దాంతో మన హీరోని లైక్ మిలిటరీ నుంచి అయితే పంపించేస్తారు. అండ్ హీరో వచ్చేసి అండ్ హీరో వాళ్ళ వైఫ్ రోల్ వచ్చేసి తమన్నా భాటియా. అండ్ తమన్నా ఫ్యాన్స్ ఎవరు ఉంటే కనుక ఈ మూవీ వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే కనుక తమన్నాది ఈ మూవీలో తను హీరోయిన్ రోల్ అయితే కాదు, జస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్ రోల్ అనేది స్టార్టింగ్లో ఒక అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 5 to 10 minutes అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 5 to 10 minutes అయితే ఉంటుంది. హార్డ్లీ మూవీ మొత్తంలో తనైతే ఒక 10 to 15 minutes అయితే ఉంటుంది. అండ్ తను చనిపోతుంది కూడా, అండ్ తను చనిపోతుంది. సో మన హీరో బేసికలీ తను మిలిటరీ నుంచి సస్పెండ్ చేసి పంపించేసిన తర్వాత లైక్ మన హీరో వచ్చేసి లైక్ రాజస్థాన్లో అయితే వస్తాడు. అండ్ రాజస్థాన్లో మనం చూసుకుంటే కనుక తమన్నా వాళ్ళ ఫాదర్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన హీరోకి ఒక కాలేజ్లో ఒక బాక్సింగ్ అసిస్టెంట్గా మన హీరోకి జాబ్ అయితే వస్తుంది. అండ్ కట్ చేస్తే కనుక లైక్ ఇప్పుడు సర్వారిక క్యారెక్టర్ అండ్ తన పేరు ఏంటంటే లైక్ తన పేరు వచ్చేసి వేద. అండ్ తను బేసికలీ ఒక దళిత అమ్మాయి, సో తను ఒక తక్కువ క్యాస్ట్ అమ్మాయి. సో తనకి ఒక అక్క అండ్ ఒక అన్నయ్య, తనకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుంది. అండ్ తనకి బాక్సింగ్ అనేది చాలా ఇష్టం. అండ్ తనకి ట్రైనింగ్ ఇచ్చేది మన హీరో. ఇక్కడ వరకు మనం చూసుకుంటే కనుక ఈ స్టోరీ ఎంతైతే ఒక స్పోర్ట్స్ డ్రామాగా అయితే ఉంటుంది, బట్ ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ కాదు, ఇది ఒక క్యాస్ట్ బేస్ మూవీ. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి తను ఒక పెద్దంటి అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ ఆ ప్రేమించిన అమ్మాయి అయితే పెద్ద క్యాస్ట్ అండ్ మన ప్రేమించిన అబ్బాయి వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళ బ్రదర్. సో వాళ్ళదైతే లో క్యాస్ట్ ఇప్పుడు అని వాళ్ళు ఆ ప్రేమంచి అంటే ఉంటారు కదా. సో ఆ విషయం లెక్క ఆ ఊరి సర్పంచ్కి అయితే నచ్చదు. అండ్ ఆ ఊరి సర్పంచ్ ఏమని చెప్తాడంటే కనుక లైక్ హీరోయిన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయమని. అండ్ మన హీరో వాళ్ళని ఎలా కాపాడాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకున్నప్పుడు ఇది ఒక లైక్ గురువు లాంటిది ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. లైక్ హీరో రాజస్థాన్కి రావడం అండ్ హీరోయిన్కి లైక్ బాక్సింగ్ అంటే ఇష్టము. అండ్ ఫస్ట్ తనని బాక్సింగ్లో ఎవరు తనకి ఫస్ట్ అయితే తీసుకోరనమాట, బికాస్ ఎందుకంటే లైక్ సర్పంచ్ వాళ్ళ బ్రదర్కి లైక్ అదైతే ఇష్టం ఉండదు. సో స్టార్టింగ్ మనం ఈ మూవీ చూసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా అంటే అనుకుంటాం, బట్ కాదు, ఇది ఒక క్యాస్ట్ బేస్ సినిమా ఇది. అండ్ స్టార్టింగ్ 30 to 40 minutes అయిపోయిన తర్వాత లైక్ ఈ మూవీ అంతా ఒక రన్లో అయితే ఉంటుంది. మొత్తం లైక్ సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని చంపేయమని చెప్పిన తర్వాత ఇది అంతా ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీలోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ మూవీలో ఒక్క బాక్సింగ్ మ్యాచ్ కూడా అయితే ఉండదు. అండ్ అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్, బికాజ్ ఇది ఒక క్యాస్ట్ బేస్ మూవీ. అండ్ ఒక క్యాస్ట్ వల్ల ఒక ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అన్నట్టు వీళ్ళైతే చాలా క్లిస్టర్ క్లియర్గా అయితే చూపించారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ జాన్ అబ్రాహింకి ఈ రోల్ అయితే చాలా టైలర్ మేడ్, బట్ స్పెషల్ మెన్షన్ టు సర్వారి వా, బికాస్ తను ఆల్రెడీ బంటీ ఆర్ బబ్లెట్ టూ బంటీ ఆర్ బబ్లెట్ టూ అని చెప్పి ఒక హిందీ మూవీలో యాక్ట్ చేసింది. బట్ ఆ మూవీలో తనది ఒక గ్లామర్ రోల్, బట్ ఈ మూవీలో అలా కాదు. లైక్ మెజారిటీ ఆఫ్ ద స్టోరీ తన చుట్టూతో జరుగుతుంది. అండ్ తన ఈ మూవీలో 100% కాదు 200% అయితే తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. స్పెషల్గా తనకంటూ ఒక 4 scenes అయితే ఉంటే నిజంగా ఆ సీన్స్ మనమైతే అప్రిషియేట్ చేయాలి. అండ్ యాక్టింగ్ కూడా అయితే చాలా బాగుంది. ఒక సీన్ మనం చూసుకుంటే కనుక లైక్ తనైతే లైక్ కటింగ్ అనేది చేసుకోవాలి, బికాస్ ఎందుకంటే లైక్ విలన్స్ అటాక్ చేసినప్పుడు తను తప్పించుకోవడానికి సో వాళ్ళందరూ చెక్ చేస్తుంటారు కదా లైక్ ఫేసెస్. సో అప్పుడు తను ఏంటంటే లైక్ తన జుట్టు అంతా కట్ చేసుకుంటుంది. సో ఆ సీన్లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ తనే విలన్స్తో అయితే ఫైట్ చేస్తుంది. సో ఆ సీన్లో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక తన ఫాదర్ అండ్ తనకి ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో ఫాదర్ తనకు ఒక బ్లేడ్ అయితే ఇస్తాడు, చిన్న బ్లేడ్, బికాస్ ఎందుకంటే ప్రొడక్షన్ కోసం లైక్ విలన్స్ అటాక్ చేసినప్పుడు తప్పించుకోవడానికి. లైక్ ఆ సీన్లో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ కోర్ట్ రూమ్లో సో తను ఒక జడ్జెస్ ముందు ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పాలి. ఆ సీన్ కూడా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లైక్ సర్వారి వాక్ ఇది ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ రోల్. అండ్ జాన్ ఇందా చెప్పినట్టు లైక్ జాన్ అబ్రాహాంకి ఈ రోల్ అయితే టైలర్ మేడ్ రోల్. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఈ మూవీ ఏంటంటే కనుక లైక్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే చూస్తాను. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్
లైక్ ఈ సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ క్లైమాక్స్ లైక్ క్లైమాక్స్ లో మనం చూసుకుంటే కనుక లైక్ జాన్ అబ్రహం క్యారెక్టర్ అయితే చనిపోతుంది. సో అదైతే నాకు కొంచెం నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ హీరో లైక్ వన్స్ ఆ సర్పంచ్ ఫ్యామిలీ హీరోయిన్ అటాక్ చేసినప్పుడు లైక్ హీరోయిన్ ఏం చెప్తుంటే హీరోయిన్ ఏం చెప్తుంది అంటే కనుక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనని అయితే పారిపోమని చెప్పి ఒక అడ్వైజ్ అయితే ఇస్తారు. బట్ హీరోయిన్ మాత్రం అలా చేయకుండా సో తనైతే నేను కోర్టుకి వెళ్తాను నాకు న్యాయం జరుగుతుంది అని అన్నట్టు హీరోయిన్ అయితే చెప్తుంది. బట్ వన్స్ తను కోర్టుకి వెళ్ళి అంతా చెప్పిన తర్వాత లైక్ అప్పుడు ఏం చేయాలి, కోర్ట్ అనేది విలన్స్ని శిక్షించాలి. బట్ ఈ మూవీలో అలా అయితే జరగదు. సో యాజ్ యూజువల్ ఒక హీరోయిజం కోసం లైక్ జాన్ అబ్రహం అయితే విలన్ అయితే కాల్ చేస్తాడు. అండ్ క్లైమాక్స్లో లైక్ జాన్ అబ్రహం క్యారెక్టర్ చనిపోతుంది. సో ఆ ఎండింగ్ ఇచ్చిన విధానం కూడా నాకైతే కొంచెం అయితే ఏం నచ్చలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.